अमरावती 2.0 ప్రారంభమైంది. ఇన్నాళ్ళు నిర్లక్ష్యానికి గురైన రాజధాని ప్రాంతం మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది. సీఎం చంద్రబాబు అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పాలి. అమరావతిలో తిరిగి ప్రారంభమైన నిర్మాణ పనులు ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి పూర్తికి 3 ఏళ్ల డెడ్ లైన్. అమరావతిలో ఒక కొత్త చరిత్ర ప్రారంభమైంది. నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే 80% నిర్మాణం పూర్తి చేసుకున్న అమరావతి నిర్మాణ ఏజెన్సీ సిఆర్డీఏ కార్యాలయ పనులను చంద్రబాబు మొదలుపెట్టారు. 160 కోట్లతో 7 అంతస్తుల్లో 2018లో కార్యాలయ పనులను సిఆర్డీఏ చేపట్టింది. నిజానికి ఈ భవన నిర్మాణం ఇప్పటికే పూర్తవాలి, బట్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ముందుకు జరగలేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే తీరుగా మారిపోయింది పరిస్థితి. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. పనులను ప్రారంభించే సందర్భంగా రాజధాని కోసం భూములిచ్చిన రైతులను సీఎం చంద్రబాబు మరోసారి అభినందించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులు చేసిన త్యాగాలను చరిత్ర మరిచిపోదన్నారు. సరిగ్గా 4 నెలల తర్వాత వచ్చి ఈ భవనాన్ని ప్రారంభిస్తానన్నారు చంద్రబాబు. ఆ రోజు నేను ఒక అమరావతి ఒక రాజధాని అప్పుడు పేరు కూడా లేదు, కొత్త రాష్ట్రం, అనేక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, 16% లోటు బడ్జెట్తో ప్రారంభించాం, కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకపోతే ఈ ఆఫీస్ ఉంటే ఈ ఆఫీస్ని సెక్రటరేట్గా కన్వర్ట్ చేసుకుని పని ప్రారంభించాం. హైదరాబాద్ నుంచి ఉద్యోగస్తులు రావాలంటే తాత్కాలికంగా అక్కడ ఉంటే 10 ఏళ్ళు ఉండడానికి అవకాశం ఉన్నా హైదరాబాద్ నుంచి పరిపాలిస్తే శాశ్వతంగా ఈ ప్రాంతం అభివృద్ధి కాదనే ఆలోచనతో 2 ఏళ్ళలోనే ఇక్కడికి రావాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ రోజు నేను ఒక పిలుపు ఇచ్చాను. డబ్బులు లేవు, ప్రపంచంలోనే ఒక వినూత్నమైన ఆలోచన, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి రైతుల ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తారు చంద్రబాబు. అమరావతి పరిరక్షణ సమితి 1631 రోజుల పాటు ఉద్యమం చేసి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. వారి ఉద్యమానికి గుర్తుగా అమరావతిని ఎవరూ ఊహించనంతగా అభివృద్ధి చేయాలన్నారు. దీనికోసం 3 ఏళ్లు టార్గెట్ పెట్టుకున్నారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ అనుకున్న సమయానికి పూర్తి చేస్తామన్నారు. అమరావతికి మీరు ల్యాండ్ ఇచ్చిన తర్వాత, భూసేకరణ అయిన తర్వాత సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని పిలిచి ఇక్కడ ఫౌండేషన్ వేశాం. నేను ఒక పని చేసింది మీరు చూస్తే, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్లో, అన్ని మసీదుల్లో, అన్ని చర్చల్లో, ప్రపంచంలో ఉండే అన్ని పుణ్యక్షేత్రాల్లో పవిత్రమైన జలాన్ని తీసుకుని, పవిత్రమైన మట్టిని తీసుకుని ఆ దేవాలయాల్లో పూజలు చేసి ఆ బలమంతా తీసుకొచ్చి ఇక్కడ ఈ భూమిని పునీతం చేశాం. ఆ ఫౌరే మనల్ని కాపాడింది. ఈరోజు ఎంతమంది రాక్షస మోక వచ్చినా, ఎన్ని విధ్వంసాలు చేసినా ఈ అమరావతిని బతికించిన ఘనత ఇక్కడుండే రైతాంగానిది, ఆ ఫవరు ఇక్కడుండే పవిత్రమైన భూమిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఈ కార్యక్రమంతో చంద్రబాబు మరోసారి కొన్ని విషయాలను తేల్చి చెప్పారు. ఆంధ్రుల రాజధాని అమరావతి, అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుంది, అమరావతే గెలుస్తుంది, ఇదే ఫైనల్, 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసిన, ఆశలను తుంచివేసిన అమరావతి మళ్లీ నిలబడింది అంటున్నారు చంద్రబాబు.